గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, మరొకసారి మీ ముందుకు రావడానికి ప్రభు చూపుతున్న కృపను బట్టి ప్రభుకి వందనాలు చెల్లిస్తాను. ఈరోజు మొదలుకొని ఒక 5 డేస్ ఒక ప్రత్యేకమైన అంశాన్ని గురించి మీతో మాట్లాడాలని ప్రభు నన్ను ప్రేరేపిస్తున్నాడు. బైబిల్లో చాలా రకాలైనటువంటి కిరీటాల గురించిన ప్రస్తావన జరిగింది. అయితే బేసిక్గా మనం పరలోకానికి చేరినప్పుడు మనం ఇక్కడ జీవించిన జీవితానికి బదులుగా మనకి రివార్డ్స్ బహుమానాలు ప్రభు ఇస్తాడని మనకు తెలుసు. అలాంటి బహుమానాల్లో ప్రత్యేకమైనటువంటి బహుమానాలు ఏంటంటే కిరీటాలు. మరి ఒక్కొక్క ప్రత్యేకమైన జీవితానికి, ప్రత్యేకమైన విజయానికి దేవుడు విశ్వాసులకు కొన్ని కిరీటాలు ఏర్పాటు చేసి పెట్టాడు. కనుక బేసిక్గా విశ్వాసులకి దేవుడు ఏర్పాటు చేసిన కిరీటాలు 5. ఒకటి నీతి కిరీటం, 2వది అక్షయ కిరీటం, 3వది జీవ కిరీటం, 4వది మహిమ కిరీటం, 5వది అతిశయ కిరీటం. లేకపోతే మనము ప్రభునందు ఆనందించేటువంటి కిరీటం అన్నమాట. సో ఈ 5 కిరీటాల గురించిన ప్రస్తావన బైబిల్లో రాయబడింది, కాకపోతే పెద్ద వివరణగా రాయబడలేదు, కానీ ఒక్కొక్క వచనం మాత్రమే చెప్పబడినట్టుగా మనం చూస్తున్నాం. కనుక ఈ 5 కిరీటాల్లో ఈ రోజున నేను మొదటి కిరీటాన్ని నేను మీకు పరిచయం చేయాలని నేను ఇష్టపడుతున్నాను. మొదటిది ఏంటంటే నీతి కిరీటం. ఈ నీతి కిరీటాన్ని గురించిన ప్రస్తావన తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో పౌలు 8వ వచనంలో మనకి జ్ఞాపకం చేస్తాడు నీతి కిరీటాన్ని గురించి. అది కేవలం నాకు మాత్రమే కాదు, కానీ మరి ఆయన రాకడ కొరకు కనిపెట్టే ప్రతి వారికి దేవుడు ఆ నీతి కిరీటాన్ని ఇస్తాడని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక 2 తిమోతి 4:8లో ఏమని రాయబడిందంటే, ఎవరికి కిరీటం అని అంటే ఆయన రాకడ కొరకు ఎదురు చూసేటువంటి వారికి, ఆయన రాకడ కొరకు సిద్ధపడుతూ ఎదురు చూసేటువంటి వారికి దేవుడి కిరీటాన్ని ఇస్తాడంట. మరి అలాగైతే మనం ఎంతగా క్రీస్తు యొక్క 2వ రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం అనేది పెద్ద ప్రశ్న. మరి ఈ రాకడ కొరకు ఎదురు చూడటం అంటే ఎలా, ఎదురు చూసేవాళ్ళు ఏం చేస్తారు అనేది మనం ఆలోచించాల్సినటువంటి విషయం. కనుక దాంట్లో 3 భాగాలు మనకున్నాయి. రాకడ కొరకు ఎదురు చూడటం అనే విషయంలో 3 భాగాలు మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా 1 యోహాను 3:10 2-3 వచనాలు మనం గమనిస్తే, మనం యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత గురించి మాట్లాడుతాడు. ఆయన తిరిగి రానై ఉన్నాడు, ఆయన వచ్చినప్పుడు లేకపోతే మనం ఆయన్ని కలుసుకున్నప్పుడు ఆయనను పోలి ఉంటామని జ్ఞాపకం చేస్తాడు. మనకి ఈ నిరీక్షణ కలిగిన ప్రతి వాడు కూడా తాను ఎలాగూ పరిశుద్ధుడై పవిత్రుడై ఉన్నాడో తను తాను పవిత్రునిగా చేసుకొనును అనే మాట రాయబడింది. ఈ నిరీక్షణ కలిగిన ప్రతి వాడు, ఏ నిరీక్షణ, ఒక దినాన మనం ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం, ఆయన పోలికలోనికి మార్చబడతాం అన్నటువంటి, ఆయన వలె ఉంటాం అన్నటువంటి నిరీక్షణ కలిగిన వారికట వారట యేసుక్రీస్తు ఎలాగ పవిత్రుడై ఉన్నాడో అలాగే తమ జీవితాలను పవిత్రపరచుకుంటారు అని రాశాడు. కనుక రాకడ కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళు చేయాల్సినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే తమ జీవితాలను పవిత్రపరచుకోవడం. అందుకని పౌలుడు అంటాడు, మీ రక్షణ కొనసాగించుకొనుడి అని అంటాడు. అంటే అర్థమేంటి, రక్షింబడినాడు నా పాపాలు క్షమించబడ్డాయి, నేను పరిశుద్ధపరచబడ్డాను, కానీ ఆ పరిశుద్ధత సరిపోదన్నాడు. ప్రతి దినం నేను ఆ రక్షణలో కొనసాగవలసినటువంటి బాధ్యత నాకున్నదని ప్రభు జ్ఞాపకం చేస్తాడు. ఆయన వచ్చేంత వరకు కూడాను ఆయన రాకడలో నేను కొనసాగవలసినటువంటి వాడనై ఉన్నానని ప్రభు నాకు జ్ఞాపకం చేస్తాడు. కనుక మొట్టమొదటిగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నేను పరిశుద్ధంగా ఉండడం, విశ్వాస జీవితంలో వెనకపడకుండా చూసుకోవడం, అపవిత్రతని నా జీవితానికి అంటకుండా చూసుకోవడం, నేను ప్రభు నుండి దూరం కాకుండా వేరైపోకుండా ఉండడం నేను చూసుకోవాలి. ఇలాగ నేను ప్రతిదినం జాగ్రత్త పడితే నేను ఆయన రాకడ కొరకు ఎదురు చూసిన వాడిని అవుతాను అన్నమాట. అలాగే ఎదురు చూసిన వారికి దేవుడి నీతి కిరీటాన్ని ఏర్పాటు చేసి పెడతాడనేది ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. 2వది, ఈ రాకడ కొరకు ఎదురు చూసేవాళ్ళు చేయాల్సినటువంటి 2వ ప్రాముఖ్యమైన పని ఏంటంటే, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24-25 వచనాల్లో చక్కగా రాయబడి ఉన్నది. అదేమిటంటే,
మీరు ఆ దినము సమీపించుచున్న కొలది అని అంటాడు. మీరు సమాజముగా కూడుట మానక మరి ఎక్కువగా ఆ పని చేయండి అంటాడు. అంటే అర్థమేంటి, సమాజంగా కూడుట మానుకోవద్దు అంటున్నాడు అన్నమాట. ఆ దినము సమీపించుచున్నది చూసిన కొలది అన్నాడు. సమీపించుచున్నదాన్ని చూసిన కొలది అన్నాడు. అంటే ఆ రాకడ సమీపిస్తున్న కొలది విశ్వాసం ఏం చేయాలంటే మరి ఎక్కువైన రీతిలో ఆ సంగముగా కూడుకోవటం అనేది జరగాలి, ఆరాధనలో కూడుకోవటం అనేది జరగాలి, కుటుంబంగా ఆరాధనలో పాల్గొనటం అనేది జరగాలి, సహవాసంలో పాల్గొనటం అనేది జరగాలి. ఒక విశ్వాసి మరొక విశ్వాసితో సంబంధం కలిగి ఉండాలి, ఈ సహవాసం ఎదగాలి, కలిసి ప్రభుని ఆరాధించాలి, కలిసి ప్రభుని స్తుతించాలి, కలిసి మనము ప్రభుతో సంబంధం కలిగి ఉండాలని మాట్లాడుతున్నాడు. కనుక ఒక విశ్వాసి తన కుటుంబంతో సహా ఈ సహవాసంలో పాల్గొనటం అనేది చాలా చాలా ప్రాముఖ్యం. మరెక్కువగా చేయమన్నాడు. మరెక్కువగా అంటే మామూలుగా ఆదివారం ఒకసారి మనం ఆరాధనకి వెళ్ళి రావడం మాత్రమే కాదు, కానీ మరెక్కువగా సమాజంగా కూడుకోవటం అనేది జరగాలన్నాడు. ఆయన రాకడ గురించినటువంటి నిరీక్షణ మనం కలిగి ఉంటే, ఆయన రాకడ సమీపించినదని మనం నమ్మితే, దేవుని బిడ్డలారా, మనం చేయాల్సిన పని ఏంటంటే సమాజముగా మనం కూడుట అది జరగాలంటున్నాడు అన్నమాట. విశ్వాసులందరూ గ్యాదర్ అవ్వడం మంచిది. ఆది సంఘం మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. ఏంటి వాళ్ళు చేసిన పని ఏంటి, వాళ్ళట ప్రతి దినము దేవాలయంలో కూడుకున్నారట, ఇంటింట వారు రొట్టె విరిచారట, సహవాసమందు మరి దేవుని యొక్క వాక్య బోధ ఎందు వాళ్ళు ఎడతెగక ఉన్నారనే మాట మనకు జ్ఞాపకం చేస్తాడు. దట్ ఈస్ ద వే ఎ చర్చ్ హ్యాస్ టు వెయిట్ అపాన్ హిస్ కమింగ్. మరి ఒక సంఘము ఆయన రాకడ కొరకు ఎదురు చూడటం అంటే అలాగే అలాగే చేయాలి దేవుని బిడ్డలారా. కనుక అది రెండో విషయం. మూడోది, రాకడ కొరకు ఎదురు చూసేవాళ్ళు చేయాల్సినటువంటి చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే సువార్త పరిచయం చేయాలి. ఇంకా ఎంతోమంది నశించిపోతున్నారు, ప్రభు వచ్చే లోపల వాళ్ళందరూ కూడా నరకానికి బాధలు కాకూడదు. కనుక మనం అనేకులను మనం ప్రభు దగ్గరికి నడిపించి బద్దులమై ఉన్నాం. అందుకనే యూద పత్రికలో అంటాడు, 23వ వచనంలో 24 వచనంలో అంటాడు ఏంటంటే, కొందరిని అగ్ని నుండి లాగినట్టుకు లాగమంటాడు. అంత అర్జెన్సీ అనమాట, అది ఎమర్జెన్సీ అనమాట. అగ్నిలో పడ్డోడిని ఎలాగ మనం గబుక్కని లాగేస్తాం బయటికి, అలాగ లాగమంటాడు. కనుక పాపంలో పడ్డోడిని ప్రభు దగ్గరికి నడిపించాలి, సువార్త ప్రకటించాలి. మరి ఈ సౌవార్తీకరణం ఇవాంజలిజంలో మరి విశ్వాసులందరూ పాల్గొనాలని మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్కరూ ఆత్మల్ని సంపాదించాలని మాట్లాడుతున్నాడు. కనుక ఇది ఒక పెద్ద బాధ్యత దేవుడు మనకిచ్చాడు. కనుక నీతి కిరీటం ఎవరికట, ఆయన రాకడ కొరకు ఎదురు చూసే ప్రతి వారికి. ఆ రాకడ కొరకు ఎదురు చూడటం అంటే ఏంటని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొట్టమొదటిగా మనం గుర్తుపెట్టుకుంది ఏంటంటే పరిశుద్ధంగా జీవించటం, రెండవది సమాజంగా కూడుకోవటం, మూడోది సువార్త పరిచర్యలో పాల్గొనటం. కనుక దేవుని బిడ్డలారా, అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. మనందరం కూడా ఈ రీతిగా ఆయన రాకడ కొరకు సిద్ధపడి ఆయన మన కొరకు ఏర్పాటు చేసిన ఆ యొక్క నీతి కిరీటాన్ని మనం పొందుదుము గాక. ఆమేన్.